వంద సంవత్సరాలు పూర్తి చేసుకునే టయానికి మన దేశము సాధించవలసిన అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఒక 5 ప్రతిజ్ఞలు మనం తీసుకోవాల్సిన అవసరం ఉందండి. మన ప్రిన్సిపల్ గారు ఉద్దేశించి మాట్లాడతారు. మనందరికీ తెలుసు భారతదేశ స్వతంత్రం వచ్చి ఇప్పటికి 76 సంవత్సరాలు నుండి 77 సంవత్సరంలో పడుతున్నాం. సో ఈ 75 వారాల పాటు 75 వసంతాలు పూర్తి చేసుకొని సక్సెస్ఫుల్గా మన భారతదేశం ప్రపంచ దేశాలలో పోటీ పడుతూ ముందు కాబట్టి యువతగా మీ బాధ్యతను గుర్తు చేస్తూ మనకి కొన్ని ప్లెడ్జెస్, అలాగే 9 రకాల రంగాల్లో మన భారతదేశం ఎలా ముందుండాలని ఓట్స్ తీసుకొని మనం ముందుకు వెళ్ళాల్సిందిగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సూచించారు. సో దాంట్లో భాగంగానే మన ఎన్ఎస్ఎస్ ఎన్సిసి విద్యార్థులు ఈరోజు ర్యాలీ, అలాగే కొన్ని సెమినార్స్, ప్లాంటేషన్, స్వచ్ఛ భారత్ ఇవన్నీ కూడా దీంట్లో భాగంగానే ఉన్నాయి. ఇప్పుడు అందరి విద్యార్థులకు ఒకసారి కళాశాల తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మన భారతదేశంలో పుట్టి మనం స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ మనకంటూ ఒక కంఫర్ట్స్ని మనం ఎంజాయ్ చేస్తున్నామంటే అది ఎందరో వీళ్ళ త్యాగఫలానికి గుర్తు. సో వారందరినీ స్మరించుకుంటూ వాళ్ళ యొక్క స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తిని మనలో నింపుకుంటూ మనం ఇండియన్స్గా ప్రౌడ్గా ఫీల్ అయ్యేటటువంటి రోజు రేపటి రోజు. సో కాబట్టి నేను ఇందాక కూడా చెప్పాను, మన బర్త్డే అయినా మానేసుకోవచ్చేమో కానీ 15 రోజున ఆ త్రివర్ణ పతాకానికి మనం శాంక్షన్ చేయకపోతే మన భారతీయులుగా మన ఐడెంటిటీ కోల్పోయినట్టే లెక్క. మీరందరూ ఈ కార్యక్రమాలని స్ఫూర్తిగా తీసుకొని మీరు మీ జీవితాన్ని హ్యాపీగా గడుపుతారని, మీరు ఉన్న స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాం. మరొకసారి మీ అందరికీ ఈ ఆజాదీ కా అమృత మహోత్సవ ముగింపు వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మన భారత కీర్తి ప్రతిష్టలు నలుమూలలా వ్యాపించేలా మీరే యువతగా మీరే చేయాలని, మీరు దాన్ని బాధ్యతగా తీసుకోవాలని ఒకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.